हाय फ्रेंड्स, वेलकम टू सोनोग्रीन। ईरोजु चेन एला तैयार चेसुकोवालो तेलुसुकुंदाम। दीनिकि कावाल्सिन वस्तुवुलु ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్స్ కూడా ఈ చైన్ ని చాలా ఇష్టపడుతున్నారు। దీన్ని సారీస్ మీదకి, డ్రెస్ మీదకి, ఫంక్షన్ లలో యూస్ చేస్తారు। మన దగ్గర ఉండే ఏదైనా ఒక పాత నెక్లెస్ ఉంటే దాన్ని ఇట్లా పెట్టేసి పెన్నుతో ఇప్పుడు దీని మీదుగా గుర్తు పెట్టుకోవాలి। ఇట్లాగా మనము ఇట్లాగా పెన్నుతో ఇట్లా గుర్తు పెట్టుకొని దీని మీద మనం గమ్ముని ఇట్లాగా పూసుకోవాలి। ఇట్లా గమ్మును అంటించేసి తరువాత మనం మన దగ్గర ఉండే స్టోన్స్ ని ఈ స్టోన్స్ ని నా దగ్గర ఉండే పాత స్టోన్ ఇది ఆల్్రెడీ యూస్ చేసున్న దీన్ని మనం ఆ గమ్ము మీద లైన్ గా అంటే వంకర పోకూడదు వంకర పోకుండా ఇలా లైన్ గా అంటించుకోవాలి స్ట్రాంగ్ గా ఇలా అంటించుకొని స్ట్రైట్ గా ఉండాలి వంకర అలా పోకూడదు దీన్ని మనం స్ట్రైట్ గా ఇట్లా గానేసి ఇలా ఇంకో వరస కూడా పెట్టేసుకోవాలి ఇది పక్కకు పోతుంది మనం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో వరసలో ఇలా గమ్ముని అంటించేసి దీని మీద మళ్ళీ ఇంకో వరస ఇలా చైన్ పెట్టేసేయాలి మధ్యలో గ్యాప్ ఉండకూడదండి రెండిటికి మధ్యలో గ్యాప్ ఉండకుండా రెండు అట్లా అనుకుంటూ గ్యాప్ లేకుండా రెండిటిని దగ్గర చేసి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని నేను ఫస్ట్ ఇలా కట్ చేస్తున్నా ఇది డ్రై అవ్వాలి అంటే ఒక 10 మినిట్స్ వెయిట్ చేయండి డ్రై అయిన తర్వాత కట్ చేయాలి కానీ నేను ప్రెజెంట్ ఇప్పుడు ఊరికే కట్ చేస్తున్నా మీకు చూపించేదానికి అందుకే నాకు కుదరలేదు ఇలా కట్ చేసి ఒక చిన్న పేపర్ తీసుకొని ఇలాగ గమ్ రాసేసి దీనికి నేను కుక్కీ పెట్టాను కుక్కీ పెట్టి ఇలాగ హాఫ్ లోపలికి హాఫ్ బయటికి ఉండేటట్టు చూసుకొని అంటించుకోవాలి లేదా దారంతో కూడా పెట్టుకోవచ్చు అది నేను మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు దీన్ని డ్రై అయిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి అంటే ఈ కాగితం కనిపించకూడదు మనకి ఇలా కనిపించకుండా కట్ చేసుకోవాలి డ్రై అయితే ఇట్లా మనకి ఊడిపోదు నాకు ఇంకా డ్రై అవ్వలేదు కాబట్టి నాకు కొంచెం గ్యాప్ వస్తున్నట్టుంది మళ్ళీ నేను దాన్ని సర్దుకుంటాను ప్రెజెంట్ అయితే ఇప్పుడు మీకు చూపించేదానికి నాకు అంత టైం లేక ఇట్లా కట్ చేస్తున్నా డ్రై అయితే మటుకు రెండు అంటుకొని పోతాయి అసలు మనం అంటే తీసినాక అది జరగదు అలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు మనం దారంతో కూడా పెట్టుకోవచ్చు అది మీకు చూపిస్తున్నాను ఎలాగో ఇలా దారాన్ని ఇలా మడతలు పెట్టేసి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ముడి వేసుకొని ఇలా దీన్ని కుక్కీని ఇట్లా పెట్టేసి ఇప్పుడు కట్ చేసుకొని గమ్ రాసుకోవాలి మొత్తం ఇట్లా గమ్ రాసేసుకొని ఇలా దీని మీద కట్ చేసుకున్న మన చైన్ మీద ఇలాగా అంటించుకోవాలి ఇప్పుడు దీన్ని ఫుల్గా పెట్టుకోవచ్చు ఇంతకుముందు చూపించిన దానిలో అయితే హాఫ్ లోపలికి హాఫ్ బయటికి ఉండాలి దారంతో యూజ్ చేసే పని అయితే ఇలా మొత్తం పైకి ఉండొచ్చు ఇది స్ట్రాంగ్గా ఉంటుంది ఊడిపోను కూడా ఊడిపోదు పైన మనం పేపర్ పెట్టినావా ఏం కాదు పెట్టకపోయినా ఏం కాదు ఊరికే ఇట్లాగా పెట్టుకోవచ్చు ఇది ఈజీ ప్రాసెస్ అండి ఇది మటుకు ఇంతకుముందు దానికంటే ఇది ఈజీ ప్రాసెస్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక కుక్కీ తీసుకొని ఇలా మన మీ దగ్గర ఏది చైన్ ఉంటే చైన్ ఇది ఉంటే ఇది తీసుకొని ఇలాగా తగిలిచ్చి ఇప్పుడు చైన్కి ఉండే కుక్కీని దీన్ని ఇలా పెట్టేసి కొంచెం టైట్ చేసుకోవాలి అవతల వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఇటువైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే పెట్టేసుకోవాలి దీనికోసం
నేను అవతల ఒకలాగా ఇక్కడ ఒకలాగా పెట్టాను మీకు రెండు టూ వేస్లో మీకు చూపించాలని చెప్పేసి ఇలా చేశా నాకైతే అవతలది బాగా నచ్చింది దీనికన్నా హాఫ్ పైకి అట్లా దానికన్నా అది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది బాగుంటుంది ఈజీ కూడా ఇలా కుక్కి బిగించేసి ఇప్పుడు చైన్ రెడీ అయిపోయింది ఇంకా ఫినిష్ టచ్చింగ్లో ఇలాగా మనం రెండింటిని టచ్ అయ్యేటట్టు ఇట్లాగా దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మీకు ఏ టు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఈ చైన్ మన డ్రెస్ మీదకి శారీస్ మీదకి చిన్న చిన్న ఫంక్షన్లకి బర్త్డే పార్టీస్ చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ